విశాఖ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ మంత్రి అయ్యన్నపై అధికార పార్టీకి చెందిన పిల్లకాకులు బూతులు మాట్లాడుతున్నారన్నారు. అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి కుటుంబంపై దూషించడం సరైంది కాదన్నారు. రోడ్లు వేయలేని వాడు జిల్లాకో ఎయిర్పోర్ట్ ఎలా కడతావని సీఎం జగన్ను ఆయన ప్రశ్నించారు. విశాఖలో అంతా దోచేయడమే తప్ప అభివృద్ధి ఎక్కడ చేశారని నిలదీశారు. చెత్తపై పన్ను ఇప్పటి వరకు ఎవరూ వేయలేదని అన్నారు. క్యాసినో మీద ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే వాళ్లపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ సైనికుడిగా పనిచేస్తూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే పార్టీ మారకుండా ఎందరో నాయకులు తయారు చేస్తూ విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినటువంటి అయ్యన్న పాత్రుడి గారి మీద పిల్ల కాకులు ప్రలాపనలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు బాగా బూతులు తిరితే వాళ్ళనే ఎంకరేజ్ చేసి ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేయడం అలవాటైపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయ్యన్న పాత్రుడి గారు అడుగుతున్న ఒక్క మాటకు సమాధానం చెప్పలేని ఈ పిల్ల కాకులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందులో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా పెట్ల ఉమాశంకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బరుదు కళ్యాణి ఎమ్మెల్సీ గారు ఆ ప్రెస్ మీట్ లో మరి వాడరాని భాష. ఎందుకంటే ఏ నాయకుడి దగ్గరైనా సరే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే వాళ్ళు తన సమాధానం చెప్పలేనప్పుడు, వాళ్ళు చేస్తున్న నిర్వాహాల మీద ప్రశ్నించినప్పుడు వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో వచ్చే ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఇంట్లో ప్రైవేట్ జీవితం మీద కూడా నోటుకొచ్చినట్టు వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని దిగజారుస్తున్నారు. మరి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏమనుంటే రాష్ట్ర ప్రభుత్వానికి గంగవరం పోర్టులో ఉన్న షేర్ని అమ్మేయడం నిజం కాదా? ఇతో బహిరంగ వేలం నిర్వహించకుండా అమ్మేశాం, అది నిజం కాదా? మరి చెత్త మీద పన్నేసిన వాడిని చెత్తనా కొడక అంటారని అన్నారు అతను, అది నిజం కాదా? ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఇటువంటి పన్నులు ఎక్కడైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ అడుగుతుంటుంటే అతన్ని దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ మూడు జిల్లాలకి సీఎంలో వ్యవహరిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. కాబట్టే ఇలాంటి పిల్లకాకులతో నోటుకొచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. ఖబర్దార్ అని చెప్తున్నాం. పెట్ల ఉమాశంకర్ గారు, మీ రాజకీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది? అయ్యన్న పాత్రుడి గారు మిమ్మల్ని తీసుకుని వచ్చి కోటవరకుల మండలానికి ఎంపీపీ క్యాండిడేట్గా నిలబెట్టి మిమ్మల్ని ఎంపీటీసీగా సుంకపూరు విలేజ్గా సుంకపూరు ఎంపీటీ సెగ్మెంట్లో మిమ్మల్ని నిలబెడితే ఒక ఎంపీపీ క్యాండిడేట్ అని చెప్పినందుకు మీరు 5 ఓట్లతో ఓడిపోయారు. మిమ్మల్ని ఊరికే వదిలేకుండా తాండవ ఫ్యాక్టరీకి, తాండవ ఏదైతే మరి ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి మిమ్మల్ని చైర్మన్ చేశారు. అలాంటి వాళ్ళు ఈ రోజున అయ్యన్న పాత్రుడి గారికి మెంటలు ఎక్కిందని మరి నోటుకొచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే, మీ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీ రాజకీయ